గౌతమి స్పందన నేను ట్రైనర్ అన్నమాట సర్టిఫైడ్ ట్రైనర్ అంటే మామూలుగా ఎవరికన్నా మాట్లాడాలంటే మాట్లాడేస్తాం అందరి ముందు మాట్లాడేస్తాం బట్ ఇలాగ సపరేట్గా వచ్చి లేకపోతే ఒక 10 మంది ముందు మాట్లాడాలంటే మాట్లాడలేదు సో అలా 10 మంది ముందు ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ వయసు వార్త ఎలా మాట్లాడాలి అని చెప్పి అలా ఒక ట్రైనింగ్ సెషన్ జరుగుతుంది దాంట్లో నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను సో దాంట్లో ఒక అసైన్మెంట్ వచ్చి ఇలాగ ఒక క్లబ్ మీటింగ్ చెప్పమన్నమాట అందుకని చెప్పి ఇట్లా చేయడం జరుగుతుంది సో మరి నేను ఎంచుకున్న టాపిక్ ఏంటి అని అంటే మన విలువ ఎంత ఎవరైనా చెప్తారు మన విలువ ఎంత మీరు చెప్పండి మీరు చెప్పండి అని అందరూ అనుకుంటారు మామూలుగా మన మనందరికి విలువ ఉందా లేదా అది చెప్పండి ఫస్ట్ ఉందా లేదా ఉంటే ప్రతి ఒక్కరికి ఒక విలువ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు కొంతమంది కొన్నిట్లో చూపించుకోగలుగుతారు కానీ ఇంకొంతమంది ఇంకొన్నిట్లో చూపించుకోగలరు అందరూ ఒకేలాగా ఉండరు అవును సో మరి ఇప్పుడు పిల్లలు అనుకోండి పిల్లలకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు జరిగే వాటి మీద అదే మీకు మీరు చెప్పమంటే మీరు చెప్పలేరు కదా అంతే కదా అలానే మీకు పాత పద్ధతులు కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాటిల్లో మీకు బాగా ఐడియా ఉంటుంది అదే ఇప్పుడు మమ్మల్ని అడిగితే మేము చెప్పలేము మేము ఏదో పిజ్జాలు బర్గర్లు అవి ఎక్కువ ప్రిఫర్ జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ సో ఎక్కడ ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సింది ఈ విలువ అనేది నేను చెప్తేనే రాదు కదా ఒకళ్ళు చెప్పుకుంటామా ఏం చెప్పుకోము కదా అది ఎప్పుడైతే క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయో అప్పుడే అది బయటకు వస్తుంది ఇప్పుడు చాలామంది చాలా ఇప్పుడు కరాటీలు నేర్చుకుంటారు కరాటీ కుంపు మీ పిల్లలు కానీ మీ మనవాళ్ళు మనవాళ్ళు కానీ ఎవరైనా నేర్చుకుంటారా స్కూల్స్లో లేదా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తారు ప్రతి ఒక్కరికి సో ఆ టాలెంట్ ఉంది కానీ వాళ్ళు చెప్తారా నాకు సెల్ఫ్ డిఫెన్స్ ఉంది ఆ టాలెంట్ అని ప్రతి ఒక్కరిని కొట్టేయలేదు కదా వాళ్ళు నాకు ఆపోజిట్లో వచ్చారని సో మనకి అది ఎప్పుడైతే కావాల్సి వస్తుందో అవసరం పడుతుందో అప్పుడే మనం దాన్ని డిస్ప్లే చేస్తాము సో మరి అలా అది ఒకళ్ళకి విలువ తక్కువ ఇస్తామా ఇవ్వము కానీ ఫ్లోలో మీరు ఇంతే అనుకుంటూ వెళ్తుంటాం కదా అవునా కాదా ప్రతి ఒక్కరం అది మనం చేసే పని అది ఇంకా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఇంక నువ్వు ఇంతే ఇలాగే చేస్తావు ఇంక నువ్వు ఏమంటారు పైకి రావు ఇంతే ఉంటావు అని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు అలా చెయ్యకూడదు ఎందుకు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాము మాకు శానిటేషన్ వర్కర్స్ లాగా ఉంటారు సో వాళ్ళు చేసే పని మనం చేయమంటే నేను చేయలేను కదా వాళ్ళ విలువ వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళకి సండేస్ కూడా ఉండదు ఓన్లీ థర్స్డే వాళ్ళకి ఒక పూటే హాలిడే మిగతా అన్ని రోజులు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు మరి కాబట్టి సో ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు చనిపోతే ఎన్ని రోజులు ఏడుస్తామని కొన్ని రోజులు అంతే 1 డే 2 డేస్ కూడా కాదు ఏమవుతుంది అవర్సే అంతే ఇప్పుడు సపోజ్ ఒక ఎవరో ఒక చనిపోయారు మన ఇంట్లో వాళ్ళే కొంతసేపు ఏడుస్తాం ఇంకాసేపు చుట్టాలు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకాసేపటికి ఏమేమి పనులు చేసుకోవాలో అవన్నీ చేసుకుంటారు కదా ఎక్కడ ఏవి ఆగవు ఈ మనిషికి ఇంత వాల్యూ ఉందని చెప్పి కూర్చొని అదే పనిగా ఏడవం కదా మళ్ళీ ఇంకా చుట్టాలు వస్తారు చుట్టాలకు ఏం చేయాలి అది చేయాలిగా అదేం చేయకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తామా ఏడంటే కదా మళ్ళీ ఎవరి పని వారికే మరి సాయంత్రానికి చుట్టాలు వెళ్ళిపోతారు మన పనుల్లో మనం ఉండిపోతాము ఇంకా ఆ పర్సన్ గురించి ఇంకా పట్టించుకుంటామా ఎప్పుడో ఒకసారి వాళ్ళు ఉంటే ఇలా ఉండేది ఇల్లుంటే అలా ఉండేది అని చెప్పి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం కదా వాళ్ళకి ఆ వాల్యూ అనేది ఖచ్చితంగా ఇస్తాము కానీ అదే పనిగా అయితే కూర్చొని ఏడము
వాళ్ళ దగ్గర. మరి అలా ఇలానే చేసుకుంటాము. మరి రోజువారీ పరిస్థితుల్లో కూడా రోజు మనం నువ్వు ఇంతే నువ్వు ఇలానే ఉంటామని ప్రతి ఒక్కరూ ఎవరొకరు చెప్పుతూనే ఉంటాం కదా, ఒక్కసారి ఆలోచించుకోండి. అవునా చాలా ఇప్పుడు మేమైనా ఇంకా ఆఫీస్లో ఇది ఇలా చేసాము అనుకుంటాం, అది సహజం. కానీ ప్రతి ఒక్కరూ అనుకుంటామా లేదా రోజు? ఎవరొకరు అనుకుంటాగా అనుకుంటూ ఉంటామండి, ప్రతి ఒక్కరూ అనుకుంటాం కదా. మరి ఎందుకు అలా అనుకున్నాం? మనమే ఎవరినో అనుకుంటున్నాం అంటే ఇంకెక్కడో మన గురించి కూడా అనుకుంటూనే ఉంటాగా. కాబట్టి ఆ ఒక్క పాయింట్ కనుక ఆలోచించుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు హ్యాపీ లైఫ్ జీవిస్తున్నారు కాదని చెప్పను, కానీ ఇన్ కేస్ ఇప్పుడు దాని పని ఒకటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంకా దాని గురించి ఇప్పుడు సపోజ్ ఎవరికైనా మనీ ప్రాబ్లమే వచ్చింది, మరి అలాంటప్పుడు ఏంటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది. హెల్త్ పాడవుతే హాస్పిటల్లో జాయిన్ అవుతారు. హాస్పిటల్లో జాయిన్ అయితే మళ్ళీ డబ్బులు పోతూ ఉంటాయి కదా. సో మరి ఇదంతా ఒక పెద్ద సైకిల్ లానే అనమాట. ఒకటి పోతే ఒకటి అనుకుంటూ మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు జరిగిపోయింది ఏమైనా చేయగలమా? ఏమైనా చేయగలమా? జరిగిపోయింది చేయగలమా అండి? చేయగలమా? జరిగింది, దేవుడు దిగొచ్చినా చేయగలరా? పోయి సరే పోయిన సమయం మళ్ళీ వస్తుందా? సో మనం వాళ్ళని తిట్టుకుంటాము లేకపోతే దెబ్బ పొడుస్తాం. మనం అన్న వలన వాళ్ళు ఏమైనా మారిపోతారా నెక్స్ట్ డేకి? లేదు కదా, ఏది జరగదు. మనం అనేది అంటూనే ఉంటాము. కాలం జరిగిపోతూనే ఉంటుంది. వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు నడిపించేది ప్రతిదీ నడిపిస్తూనే ఉంటారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇది సహజం. మరి అలాంటప్పుడు మనం ఏంటి ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి? ఎక్కడికి ఉండాలి అక్కడే అన్నట్టు ఉండిపోతామా? అలానే లేదు కదా. మనం ఎప్పుడు అలా ఉండం. మనం చిన్నప్పుడు అనుకొని ఉంటాం కదా, ఒక వయసులో వచ్చినాక ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి. ప్రతి ఒక్కరి కళలు అనేవి ఉన్నాయా? ఉండే ఉంటాయి. బట్ ఫ్యామిలీ పరిస్థితులు, ఇంకా పిల్లలు పుట్టడం, ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వచ్చేయడం, బాధ్యతలు ఎవరికి వాళ్ళు మోస్తూనే ఉన్నారు. మరి అలాంటి బాధ్యతలు అన్నీ వచ్చేసినాయి, కానీ మనం మాత్రం ఇంకొకళ్ళని అంటూనే ఉన్నాం. అవునా? మరి ఈ ఒక్కటి మనం మార్చుకుంటే ఒక్కసారి మీరు ఎవరైనా సరే ఒక్కరి వాళ్ళ గురించి అనేటప్పుడు ఇంకా చెప్పినట్టు గుర్తు తెచ్చుకోండి. అయ్యో ఎక్కడో ఎవరిలో కూడా మనం బాధించే ఉంటాం, వాళ్ళు కూడా మనల్ని అనుకుంటారు కదా అని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనం పక్కన వాళ్ళ గురించి అనే ఒక చెడు మాట తగ్గుతుంది మనకి. అవునా? మనం ఎన్నో గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, పుణ్యాలు కావాలంటాం, కానీ మనం చేస్తున్నాం. మనం ఇక్కడ చేసేవి చేస్తూ గుళ్ళకి వెళ్ళి మనకి పుణ్యం కావాలి అని అంటే ఫలిస్తుందా? మన అందరు వినే ఉంటారు కదా కర్మ అనేది ఉంటుంది. సో మనం చేసేదానికి మనం వెంటనే అనుభవిస్తాం అంతే కదా. సో మనం ఎప్పుడైనా సరే మన నోటి నుంచి వచ్చే మాట పక్కన వారికి బాధించగలిగేలాగా ఉండకూడదు. ఎప్పుడైనా ఇన్కేస్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటే నువ్వు ఇంతే కాదు ఇలాగే చేస్తావు అందుకే నీకు ఇలా అయింది అని కాకుండా ఫోన్లే అయిపోయింది కదా, సర్దుకుంటుందిలే. నువ్వేం సపోర్ట్ చేయక్కర్లేదు, డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకేదో ఇచ్చి నువ్వేం చెప్పక్కర్లేదు. మనం ఆడితే వాళ్ళకి ధైర్యం. కాబట్టి ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్లో కానీ ఏదైనా సరే పక్కన వాళ్ళకి ఒక మాట తోడునివ్వండి. నరం లేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంది. కాబట్టి మనం జస్ట్ ఆ మాట్లాడే దానికి ముందు ఒక్క సెకండ్ ఆలోచించి మాట్లాడగలిగితే మనం ఎందరో మంది మైండ్స్లో మంచి వాళ్ళంగా మిగులుతాం. అవునా? మనం ఏదో చేయక్కర్లేదండి. నేను అప్పుడు జాబ్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే ఇలా చేద్దాం అనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, అది చేద్దాం అనుకున్నా, అవేం చేయనవసరం లేదు. మీరు కేవలం 10 మందికి మంచి చేసేలాగా చూడండి, లేకపోతే 10 మందితో వీళ్ళు బాగుంటారు, చక్కగా ఉండి వెళ్ళారు, ఇప్పుడు చనిపోయారు, చనిపోయాక మనం ఏడ్చి వదిలేస్తాం. కానీ చాలామంది ఏమనుకుంటాం, చాలా చక్కగా బతికినందునాలు చక్కగా బతికారు అని అయితే అనుకుంటాం కదా. ఎందుకు అలా అనుకుంటాం? వారి నోట మాట వల్లే ఏదైనా సరే
అంతే కదా, అది చేసే పనులు కానీ నోటి నుండి వచ్చే మాటే ఏదైనా మనకి మైండ్ లో పడిపోతుంది. అవునా? ఇప్పుడు ఎవరో ఎక్కడో ఏదో చేశారు అది మనకు తెలియదు, కానీ ఎవరో ఒక చెప్తేనే కదా తెలుస్తుంది, మన నోటి మాట వల్లే కదా తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం మాట్లాడే విధానం కానీ ఏదైనా చక్కగా ఉండాలి. అండ్ అలాగే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి చెప్పినట్టు. మరి అలాంటి ప్రాబ్లమ్స్ని ఇంకా ఆలోచించుకుంటూ పోతే అవి ఏమవుతాయండి? మానసికంగా బాధపడతాము. మరి ఇంకా చెప్పినట్టు ఒక సైకిల్, అది కూడా ఇంకా ప్రతిదీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. సో మనం అనుకునేది వెంటనే అవుతుంది కదా, ఎప్పుడైనా ఆలోచించారా? గట్టిగా అనుకుంటే అయిపోయింది అని సినిమాలో డైలాగ్ వస్తుంటుంది కదా, మరి ఎప్పుడైనా గట్టిగా అనుకుంటే అయిపోయిందా మీకు ఎవరికైనా? అనుకుంటాం, ఇంకా కొన్ని అనుకుంటాం, ఇది జరగకపోతే బాగుంది, జరగకపోతే బాగుండి, జరగకపోతే బాగుండు అని. అలానే జరుగుద్ది కదా, అది కూడా ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేశారా? అవునా కాదా? జరుగుతుంది కదా, ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరుగుతుంది. అక్కడ తప్ప ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏదైతే అవ్వాలి అనుకుంటామో అదే అవుతుంది. మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము? జరగాలి అనుకుంటున్నామా, ఇలా జరగకూడదు అనుకుంటున్నామా? జరగాలి అంటాం ఎక్కువ. ఇప్పుడు బాగా ఎవరికైనా బాగలేదండి, లేకపోతే ఇంట్లో వాళ్ళకి జ్వరం వచ్చింది, పక్కన ఇంటి వాళ్ళకి కోవిడ్ వచ్చింది, అప్పుడు మనం ఏమనుకుంటాం? జరగకూడదు, మనకు రాకూడదు అనుకుంటాం కదా. అంతేగాని మనం హెల్తీగా ఉంటే మన దగ్గర రాదు అని మనం హెల్తీగా ఉండాలి అనుకుంటామా? ముందు ఏమాట వస్తుంది మన నోట్ల నుంచి? మనకు రాకూడదు అనే కదా అనుకునేది. అక్కడ ఎక్కువ ఏమనుకుంటున్నావు? రాకూడదు రాకూడదు. ఏం రాకూడదు అనుకుంటున్నావు? కోవిడ్ రాకూడదు అనుకుంటున్నావు, అదే వచ్చింది. ఎప్పుడైనా సరే మన ఆలోచనలు బట్టే ఏదైనా సరే మనకి అవుతుందండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు ఎక్కువ సంపాదించాలి అని అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ లేవు అనేది ఎక్కువ ఉంటుంది కదా మనకి మైండ్లో, అప్పుడు ఏమవుతుంది? ఉన్నాయి కూడా పోతాయి. మన ఆలోచన అవును, అంతే ఏదైనా సరే. ఇప్పుడు ఎవరి ఒకరికి బాగో, ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఏదో ఒక రోగం అనేది ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నాకే ఉంది, నాకు ఇప్పుడు జలుబు చేసింది, ఏమనుకుంటాను? ప్రతి ఒక్కరి అడుగుతారు, ఏంటమ్మా గొంత అలా ఉంది, జలుబు చేసిందా అంటారు. అప్పుడు నేనేం చెప్తాను? అవునండి, జలుబు చేసింది, అసలు తలకాయ నొప్పి, ఏ పని చేయలేకపోతున్నాను. అక్కడ నాకు ఏముండదు, జస్ట్ జలుబే చేస్తుంటుంది. కానీ మనం ఏం చెప్తాం? ఇవన్నీ చెప్తాం అవునా కాదా? దేని కూడా యాడ్ చేసుకొని చెప్తాం. ఎందుకు? ఏమైనా రెస్ట్ ఇస్తారేమో, వీళ్ళు పక్కన వెళ్ళిపోమంటారేమో. కానీ ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్ డే మనం ఏదైతే లేదని చెప్పామో అది కూడా వచ్చిపోతుంది. సో ఎప్పుడైనా బాగాలేదు అన్నప్పుడు అబద్ధం ఏం చెప్పక్కర్లేదు, బాగాలేదని. అవునండి ఇట్లా బాగాలేదు, కోలుకుంటున్నాను అని చెప్తే ఇంకా మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేగాని ఉన్నదాన్ని క్షీణించేలాగా ఎప్పుడు కూడా మన నోటి నుంచి రాకూడదు. చెప్పినట్టు ఇన్న చెప్ప కదా, మన నోట మాటే ఏదైనా సరే మనం ఈ బ్రెయిన్లో ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. ఇప్పుడు అంత రేడియోలు ఉండేవి కదా, ఇప్పుడు రేడియో సరిగ్గా రావాలని అంటే ఏం చేసేవాళ్ళు? రేడియో నాయిస్ వస్తూ ఉంటుంది కదా, కరెక్ట్గా సౌండ్ వినిపించాలంటే ఏం చేస్తారు? సౌండ్ అంతా ట్యూన్ చేస్తాం అవునా? మనం ట్యూన్ చేస్తే ఒక ఫ్రీక్వెన్సీకి అప్పుడు మనకు కరెక్ట్గా ఆ రేడియో నుంచి వచ్చే వాయిస్ వస్తుంది. మరి మన బ్రెయిన్ కూడా అంతే, మనం కన్ఫ్యూజన్గా ఉన్నామనంటే అది కూడా అలానే బయటకు వస్తుంది రిజల్ట్. అదే మనం కనుక క్లారిటీగా ఇది ఇలా కాదు, ఇలా ఉండాలి, లేకపోతే ఇలా కావాలి నాకు అని చెప్పుకుంటే మనకి అలానే జరుగుతుంది. ఏదైనా సరే మన ఆలోచనలే ఆస్క్ బిలీవ్ రిసీవ్ అంటారు. ఆస్క్ అంటే ఫస్ట్ అడుగు, అడుగు ఏం కావాలో అది అడుగు, తర్వాత నమ్ము ఇది వస్తుంది మనకి. మనం అడిగాం కదా, ఇది ఖచ్చితంగా మనకు వస్తుంది, మనకు జరుగుతుందని నమ్మాలి. అప్పుడే మనకి రిసీవ్ అంటే దక్కుతుంది మనకి. ఎప్పుడైతే మనం అడిగిన దాన్ని నమ్మము, మనం అనుకుంటాం కానీ మనం నమ్మం కదా, ఇది వస్తుంది. ఇప్పుడు డబ్బులే అనుకుంటాం, మనకు డబ్బులు కావాలి అనుకుంటాం, కానీ మనం నమ్ముతాము డబ్బులు వస్తాయో రావో అనే టెన్షన్లోనే ఉంటాం కదా. మనం ఎవరికో ఒకరికి డబ్బులు అప్పుగా ఇచ్చే ఉంటాము. ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఏమైనా హెల్త్ కండిషన్ బాగాలేదు, వాళ్ళు లేకపోతే ఫైనాన్షియల్ కండిషనే బాగాలేదు, అప్పుడు ఏమనుకుంటాం? వీళ్ళు వెళ్ళిపోతారేమో డబ్బులు ఇవ్వకుండా అనుకుంటాం. అలా అనుకోకూడదు. మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో అది ఖచ్చితంగా అలానే జరుగుతుంది. అలా కాకుండా ఓకే వీళ్ళు ఇస్తారు, ఎలాంటి పరిస్థితులైనా మనకి ఇచ్చే వెళ్తారు. మనం ఎలా ఇస్తాము? నమ్మకంగానే ఇస్తామా ఇవ్వమా?
ఇచ్చేటప్పుడు ఉండే నమ్మకం తీసుకునేటప్పుడు ఉంటుందా? కొంచెం లేట్ అయితే అన్న ఉంటుందా? ఉండదు. కాబట్టి పాజిటివ్గా ఉండండి. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో అప్పుడే మనకి ఏదైనా అనుకున్నది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే దానికి ప్రతి ఒక్కరూ కూడా అట్లీస్ట్ మొత్తం ఏం మారక్కర్లేదు. ఒక్కరోజుగా మారిపోతే మనందరం ఇక్కడ ఉండవు, ఇంకెక్కడో ఉంటాం. కాబట్టి నేను చెప్పిన దాంట్లో మనం కనీసం ఒక్కటైనా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారనుకో, ట్రై కాదండి, మనం అనుకున్నాము చెయ్యాలి అని చెప్పి అనుకుంటేనే మనం ఏదైనా సరే చెయ్యగలం. సో మరి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట. ఆడుకుంటూ ఆడుకుంటూ దూరంగా ఉన్న ఒక బావి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఏమైందంటే ఒక అబ్బాయి బాగా గొడవ చేసే అబ్బాయి బావిలోకి పడిపోయారు. బావిలోకి పడిపోతే ఇంకొక అబ్బాయి ఏం చేయాలో తెలియక మొత్తం చూస్తున్నాడు. చూస్తుంటే అక్కడ ఒక బావిలోకి వేసేది ఉంటుంది కదా, తాడు చేద, అది బకెట్ ఉంది దానికి, అది వేశాడు అనమాట. వేసి ఆ బాబుని దాంట్లో కూర్చోమన్నాడు. సేమ్ ఏజ్ వాళ్ళిద్దరికి, ఆ బాబుని ఇద్దరికి సేమ్ ఏజ్. కానీ అక్కడ చుట్టూరా ఎవరూ లేరు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి తెలిస్తే తిడతారు అంతే కదా. మరి ఎక్కడికో ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు, బావిలో పడిపోయాడు. ఆ అబ్బాయి మళ్ళీ వచ్చి చెప్తే ఏమంటారు, నీతోనే వచ్చాడు కదా, ఏం చేస్తున్నావు అని తిడతారు. మరి ఆ సిచ్యువేషన్లో ఉన్న బాబు ఆ చేదని దాంట్లోకి వేసి ఆ బాబుని అందులోకి ఎక్కించి పైకి లాగలిగాడు. ఎందుకు ఎలా లాగలిగాడు, నమ్మాడు నేను ఇది చెయ్యగలను అని చెప్పి నమ్మాడు. ఇంటికి వచ్చాక ఈ కథ అంతా చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మలేదు. నమ్మకుండా రచ్చబండి ఉండదు కదా ఊరు అనమాట. ఆ ఊరు రచ్చబండి అక్కడికి వెళ్ళి వీడు ఏంటో చెప్తున్నాడు, ఇలాగో మాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే వాళ్ళ అమ్మ వచ్చి బకెట్ నీళ్లు పెట్టింది అక్కడ. ఎవడైతే ఆ బాబుని బయటకు లాగాడో ఆ బాబుని వెళ్ళి బకెట్ నీళ్ళు పక్కన పెట్టరా అంటే పెట్టడు. అప్పుడు అందరు ఏమనుకుంటారు, వీడు చేయలేదు, వీళ్ళంతా మాటలు చెప్తున్నారంతే, పై పైకి చెప్తున్నారంతే అంటున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న ఆ పెద్ద మనిషి ఏం చెప్పారో తెలుసా, మీరు ఎప్పుడు మీ పిల్లలకి ఏం చెప్తారు, మీరు చేయలేరులే నేను చేస్తానే, వాళ్ళు చేస్తారో లేదో మీరు అడగరు, ముందే మీరు ఏం చెప్తారు, వాళ్ళు చేయలేరులే నేను చేస్తానే బకెట్ నేను మోసుకొస్తానే అని మోసుకొస్తారు. తర్వాత అనేది ఏంటి, వాళ్ళనేగా అంటారు, మీరే చేయలేరు, మీరు మోయలేరు, తర్వాత ఏం చేస్తారని అంటారా లేదా? సో మరి మీరు మీ ఇంట్లో మీరు చెయ్యలేరు అనే బాబు మరి అక్కడ వాడికి నిన్ను చెయ్యలేవని చెప్పడానికి అక్కడ ఎవ్వరు లేరు కాబట్టే వాడు చెయ్యగలిగాడు అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ రియలైజ్ అయ్యి అప్పుడు కొద్దిగా మారడానికి వాళ్ళు కూడా పూనుకున్నారన్నమాట. ఇంకా మేము కూడా ఇలా చెయ్యకూడదు అని చెప్పి. సో మనందరం కూడా నమ్మకం అనేది మనలో ఉండాలి. అప్పుడే మనం ఏదైనా ఏ పని చేయడానికన్నా పోనీ మనలో మార్పు, ఇంత శాతం మార్పు రావడానికన్నా ఛాన్స్ అనేది ఉంటుంది. మరి మీరందరూ ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.